రాష్ట్ర ఎన్నికల కమిషన్ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కమిషనర్ పార్థసారథి పదవీకాలం నేటితో ముగియనుంది. ఆయనను మరో ఏడాది కొనసాగిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అన్నది వేచి చూడాలి. కొత్త కమిషనర్ నియామకానికి విశ్రాంత ఐఏఎస్ అధికారుల పేర్లను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇక త్వరలోనే అన్ని స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న తరుణంలో ఎస్ఈసీ నియామకం కీలకం కానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం ముగియడంతో కొత్త ఎన్నికల కమిషనర్ని నియమించాలని భావిస్తోంది సర్కార్. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందన్న చర్చ సెక్రటేరియట్ బ్యూరోక్రాట్స్లో జోరుగా సాగుతుంది. ఈ పదవికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించడం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతుంది. ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి హోదాలో పనిచేసి ఉండాలనేది నిబంధన. పంతొమ్మిది రూపొందించిన సర్వీస్ రూల్స్ ప్రకారం స్టేట్ ఎలక్షన్ కమిషన్ పదవీకాలం కనీసం 5 ఏళ్లు. గతంలో కమిషనర్లుగా పనిచేసిన కాశీ పాండ్యన్, ఏవిఎస్ రెడ్డి, కాకి మాధవరావు, రమాకాంత్ రెడ్డి, నాగిరెడ్డి లాంటి వాళ్లు ఆ పదవిలో పూర్తికాలం అంటే 5 ఏళ్లు పాటు కొనసాగారు. కాగా అప్పటి ప్రభుత్వాలు కూడా రూల్స్కు లోబడి అందరూ 5 ఏళ్లు విధులు నిర్వర్తించేలా ఉత్తర్వులిచ్చారు. అయితే ఒక పార్థసారథి విషయంలో అలా జరగలేదు. 2020లో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశాక అప్పటి ప్రభుత్వం ఆయనను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నియమించింది. గతానికి భిన్నంగా ఆయన ఆ హోదాలో 3 ఏళ్ల పాటు కొనసాగుతారని ఆదేశాలు జారీ చేసింది. అందుకు అనుగుణంగా ఎస్ఈఎస్సీ కమిషనర్గా పార్థసారథి పదవీకాలం 2023 సెప్టెంబర్ 8 పూర్తయింది. అయితే కేసీఆర్ ప్రభుత్వం పార్థసారథి పదవీకాలాన్ని అప్పట్లో 7 ఏళ్ల పాటు పొడిగించింది. పొడిగించిన పదవీకాలం కూడా ముగిసింది. 2020 సెప్టెంబర్ 9 నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్న పార్థసారథి గత 4 ఏళ్లుగా ఆ బాధ్యతల్లో కొనసాగారు. మరో 7 ఏళ్ల పాటు కమిషనర్గా కొనసాగే అవకాశం ఆయనకుంది. పార్థసారథి పదవీకాలం పొడిగింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఈసీగా పనిచేసిన అధికారి ఒక టర్మ్లో గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, జీహెచ్ఎంసీలకు అంటే 5 రకాల స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలనే స్ఫూర్తితో 1994లో ప్రభుత్వం కమిషనర్ పదవీకాలాన్ని 5 ఏళ్లుగా నిర్ణయించిందని మాజీ ఈసీలు అభిప్రాయపడుతున్నారు. పార్థసారథి ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేదు. దాంతో ఈ 7 ఏళ్లలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనుండటంతో ఆయన పదవీకాలం మరో 7 ఏళ్లు పొడిగించే అవకాశం ఉందంటున్నారు. అయితే ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో పార్థసారథి ఎలక్షన్ కమిషన్ ఆఫీసు వ్యవహారాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఎస్ఈసీ కొత్త కమిషనర్గా ప్రభుత్వం ఎవరిని నియమిస్తుందన్న చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పోస్ట్ కీలకంగా మారింది. ఇందుకోసం అనేక మంది రిటైర్డ్ అధికారుల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయంటున్నారు. చిరంజీవులు, జగదీశ్వర్, జగన్మోహన్, ఆర్వి చంద్రవదన్, శశిధర్ లాంటి వారి పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయంటున్నారు. తెలంగాణ క్యాడర్కు చెందిన వీళ్లంతా గతంలో ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వర్తించిన వాళ్లే. కాగా వీళ్లతో పాటు ఈ మధ్యే పదవీ విరమణ చేసిన మరికొందరు అధికారులు కూడా ఉన్నా వాళ్లకు ప్రభుత్వం ఆ అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. అలాంటి వాళ్లలో రాణి కుముదిని, అధర్ సిన్హా, రజత్ కుమార్, సోమేష్ కుమార్, సునీల్ శర్మ, నిర్మల ఉన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల కోసం తెలంగాణకు సంబంధించిన ఆఫీసరుంటే మంచిదన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంలో విధులు నిర్వర్తిస్తూ వచ్చే సంవత్సరం రిటైర్డ్ అయ్యే అధికారుల పేర్లను కూడా ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉందంటున్నారు. అలాంటి వాళ్లలో ప్రస్తుత చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ముందు వరుసలో కనిపిస్తున్నారు. వీళ్లలో ఒకరికి స్వచ్ఛంద పదవీ విరమణ ఇచ్చి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా పంపాలనే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శాంతికుమారిని అక్కడికి పంపితే
రామకృష్ణారావుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం లభిస్తున్నట్టున్నారు. అలా కాక తెలంగాణ ఆఫీసర్ను ఎస్సీస్కి పంపాలని ముఖ్యమంత్రి రేవంత్ భావిస్తే రామకృష్ణారావుకు కమిషనర్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి. కాగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నియామకం కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ముసాయిదా దస్త్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి ఒక అధికారి పేరును ఖరారు చేసి ఆ ఫైల్లో రాసి తిరిగి పిఆర్ అండ్ ఆర్డీ శాఖకు పంపితే కేబినెట్ ఆమోదంతో ఆ ఫైల్ రాజ్భవన్కు వెళ్తుంది. రాజ్యాంగపరమైన పదవి కావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ను నియమిస్తూ గవర్నర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. అయితే నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న పార్థసారథికి ఆ పదవిలో మరో ఏడాది కొనసాగే అర్హత ఉండడంతో ప్రభుత్వం ఆయన్నే కొనసాగిస్తుందా లేక మరో అధికారిని నియమిస్తుందా అన్నది చూడాలి. For more videos like this, subscribe BigTV channel.